స్కూ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకం ఆ తర్వాత చంద్రబాబు కొనసాగించారు పేరు మారింది ఆ తర్వాత కాలంలో అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశారు చంద్రబాబు కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చేసుకొచ్చారు కాలేజీ యాజమాన్యాలకి ఇదివరకటి రోజుల్లో వేసే డబ్బుల్ని ఆపేసేసి తల్లుల అకౌంట్లో వేశారు వాస్తవంగా అతని ఉద్దేశం కరెక్ట్ తల్లులకి డబ్బులేసి తల్లు వెళ్ళి ఆ ఫీజు కట్టొస్తారు ఆ కాలేజీ ఆ కట్టేటప్పుడు తన బిడ్డ సరిగ్గా చదువుతున్నాడా లేదా ఎలా ఉన్నది ప్రవర్తన అనేది కనుక్కోవడం అన్నటువంటి ఉద్దేశం ఇది మంచి ఉద్దేశంతోనే చేశాడు కానీ ఆ తల్లుల స్వార్థం ఆ పథకాన్ని నీరుగార్చింది ఆ విద్యా సంస్థల్ని చిన్నాభిన్నం చేసింది ఈ తల్లులు ఆ డబ్బులు తాము వాడేసుకున్నారు అవును వాడుకుంటాం మాకు అవసరం వాడుకున్నాం ఏం చేయమంటారు అని తమ బిడ్డల భవిష్యత్తుని పడంగా పెట్టి ప్రవర్తించిన తల్లులు ఎందరో దీనివలన అనేక విద్యాసంస్థలు కొంతమంది స్కూళ్ళు అదే కాలేజీలు మూసేశారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు డబ్బులు కట్టలేక అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు నారా లోకేష్ చక్కటి ఆలోచన చేశారు ఫీజు రియంబర్స్మెంట్ అంత ముందు ఇచ్చిన మాట తను పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి మాటలో భాగంగా ఇకపైన యాజమాన్యాలకే ఆ ఫీజులు వేస్తాం అని చెప్పారు వాస్తవంగా ఈ ఏడాది ఇంకా డబ్బులు వేయలేదు నెక్స్ట్ ఏడాది ఏదో జనవరి తర్వాత వేస్తామంటున్నారు కాబట్టి కాలేజ్ మేనేజ్మెంట్కి ఆ డబ్బులు వేయడం అనేటటువంటి కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టారు ఇది చాలా మంచి ఆలోచన ఇప్పుడు అప్పుడైతే అది మంచి ఆలోచన అనిపించింది కానీ ఆ తల్లుల స్వార్థం ఆ బిడ్డల భవిష్యత్తు కంటే కూడా తమ ఆ సొమ్ములు వాడేసుకోవాలన్నటువంటి స్వార్థంతో విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి వేళ అది సంస్కరించి తీసుకొచ్చినందుకు లోకేష్ అభినందనీయుడు